శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశిఫలాలు శుభది గంటల పంచాంగ ప్రామాణిక. ఈ వారం ఏ విధంగా ఉందో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి గ్రహగతులను అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఈ వారం ఉన్నాయో తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన ప్రసంగాలు శుభవార్త శ్రవణం వల్ల ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది. వివాదాలు పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సద్దు మణుగుతాయి. తాకట్టు వస్తువులు విడిపించగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. సంతానంపై దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామ్యంతో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. దురభ్యాసాలకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం ఎంతైనా అవసరం. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో సఖ్యతను పెంచుకోవడం మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఉత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. చిరికి చిరికి గాలివాన అయ్యే విధంగా తగాదాలను పెంచవద్దు. స్థిరాస్తులకు సంబంధించిన, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన, దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడిన అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషనల్ రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణ సూచన. నిత్యం కనకతార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా శ్రీలక్ష్మీ చందనాన్ని ధరించడం, శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోభివృద్ధిలో ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు ఖర్చు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంది. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ధి పరుచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి. బాధ్యతలను చాలా వరకు దించుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడ్డప్పటికీ వాటిని అవలీలుగా అధిగమించగలుగుతారు. కళా సాంస్కృతిక సాహిత్య రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజు సర్వదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. నవగ్రహ దోషాలు పోతాయి. నూతనమైన కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా వరకు మీ విషయాలు మీ అనుసరణలోనే వెలుగుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించండి. అదేవిధంగా లక్ష్మీ తామర వత్తులతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార ఆరోగ్య నియమాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. అశ్రద్ధ చేయకండి. అసూయాగ్రస్తమైన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. విదేశీయాన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. నిలకడలేని ఆలోచనల వలన మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం, ఓర్పు వహించడం మంచిది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలపైన దృష్టి మరుస్తారు. ఎందుకంటే చాలా సమస్యలకు అదే పరిష్కారం అని చెప్పి భావిస్తారు. దొంగ స్వామీజీని నమ్మి కోపగుల్ల చేసుకుంటారు. అధిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. అవసరాలకు సరిపడా ధనాన్ని మాత్రం సముపార్జించుకోగలుగుతారు. ప్రతిరోజు శరీరస్తోత్రం పఠించండి. నల్ల ఒత్తులతోటి, నలుపు ఒత్తులతోటి శనికి దీపారాధన చేయండి. శుభప్రదం.
తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన బదిలీ సూచన, విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఇది ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు శ్రమాధిక్యం మీద కానీ సానుకూల పడవు. తింటే ఆయాసం, తిరగకపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగు పుట్టిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు కొనసాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. అభివృద్దికి తగిన విధంగా గృహ అవసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల గురించి ప్రధానమైన విషయాల వరకు కూడా అన్నింటా గోప్యతను పాటించండి. నరకోశ అధికంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు సానుకూలు పడతాయి. నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. అదేవిధంగా హనుమాన్ బొత్తులను వెలిగిస్తే విశేషమైనటువంటి మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, చీడ పీడ, బంధు దృష్టి, గృహంలో ఉన్న దోషాలు అన్ని పోతాయి. కనుక హనుమాన్ బొత్తులను వెలిగించండి. అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సంఘ గౌరవం పెంపొందుతుంది. విద్యారంగంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళారంగాల్లోని వారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపిస్తుంది. నిజానికి మీరు అనుమానించిన మీ వాళ్లు నిజాయితీగా ప్రవర్తిస్తారు. బరువు బాధితులు తెలుసుకోగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కొత్త వారితో ఉపకరించేటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అనుభవాలు నేర్పినటువంటి పాఠాలు ఉపకరిస్తాయి. స్త్రీలతో వివాదాలు రాకుండా ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి. సామాజిక సేవా దృక్పథంతో మీ వంతు కర్తవ్యంగా ఒకరికి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా పటమిస్తాయి. కోర్టు వివాదాలు వాయిదాల్లో ఉంటాయి. నిత్యం లక్ష్మీతామర వత్తులతోటి మహాలక్ష్మీదేవి సన్నిధిలో, ఇష్టదైవ సన్నిధిలో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్ స్కీమ్స్ కు దూరంగా ఉండటం శ్రేయదాయకం. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. ప్రతి విషయంతో ముడిపడి ఉండటం వల్ల తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చికాకు కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడే అవాంతరాలను అధిగమించడానికి గాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తుంది. పరుష సంభాషణలు, నీలాపనందలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ వాక్చాతుర్యంతో, ఓర్పుతో నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక స్నేహాలకు శ్రీకారం దొరుకుతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన స్థానాలకు గాను మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఉనికిని కాపాడుతుంది. శత్రువర్గాన్ని ఇరకాటంలో పెడతారు. న్యాయవాద రంగంలోని వారికి, కాంట్రాక్టుదారులకు, ప్రజా సంబంధాలు అధికంగా కలిగినట్టు వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు చోరు చేసుకుంటాయి. లౌక్యం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముక్కుసూడితనం ఎంతమాత్రం పనికిరాదు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ, వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయట చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఓర్నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సభలు, సమావేశాలు, సన్మానాలు, సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. భాషాపరంగా ఉన్నతిని సాధించడానికి కొత్త కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వారికి, వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్దిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయటం, రుణాలు ఇవ్వటం, తీసుకోవటం రెండూ కలిసి రావు. సమాజంలో ఉన్నత వర్గం వారితోటి పరిచయాలు మరింతగా బలపడతాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. సిద్ధగంధాన్ని ధరించడం వల్ల మంచి మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రం ఫలితాలతోనే సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. కొంత ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. రోజు హోమ భస్మాన్ని ధరించండి.
చాలా మంచి జరుగుతుంది. ఒక సందర్భంలో స్వయంకృత అపరాధాల వల్ల తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభవార్తలను వింటారు, నూతన కార్యక్రమాల స్వీకారం అందుతారు. మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. పన్నుల్లో చురుకుదనం లభిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరచడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడాను లక్ష్మీ తామర ఒత్తులతోటి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింపజేసుకునే యత్నాలు కలిసి వస్తాయి. అష్టములుగా తైలంతో ప్రతిరోజు దీపారాధన చేయాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు ఉన్నాయి. అయితే మితిమీన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్త వహించండి. శుభకార్యాలలో శుభ సూచనలు కనపడతాయి. అన్ని ముడిపడతాయి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యత ఇస్తారు. గ్రీన్ కార్డు లభిస్తుంది. మీరు అడగకుండానే తమకు తాముగా సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికమవుతారు. అనవసరమైనటువంటి సలహాలు తలకాయనొప్పి పుట్టిస్తాయి. పాత రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. రాజకీయ సినీ కళారంగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారి ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరింత సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయి అనుకున్నటువంటి వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారం అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. సఖ్యత లేని వ్యక్తుల మధ్య సయోజ్య కుదిర్చే ప్రయత్నాల్లో విసిగిపోతారు. ఆదాయ వ్యయాలు ప్రధానాంశాలు అవుతాయి. కొన్ని విషయాల్లో మొండిగా భావిస్తారు. వస్త్రాలు సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వుల్లో కొంత జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రతినిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.